हाय हेलो नमस्ते नैन मी दर्शती गीत कर रसु वेलकम टू दर्शती व्लॉग्स माय डैडी व्लॉग्स माय मम्मी कुक्स आई ड्रिंक्स क्राइस यूज प्लेस ये मध्य नैन वीडियो रिकॉर्डिंग చేస్తున్నాను అని చెప్పి చెప్తుంది గీత కర్ రసు వద్దు నువ్వు నొక్కకు ఇప్పుడు ఇప్పుడు వీడియో చూస్తారు మంది అందుకనే నువ్వు నొక్కకుండా నీట్ గా మనము ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అవన్నీ మాట్లాడాలి అలా చేయకూడదు వీడియోలను తెలుసా మళ్ళీ అందరూ గుడ్ గర్ల్ గీత కర్ రసు అంది బ్యాడ్ గర్ల్ గీత కర్ రసు అని వస్తారు अलग सैलैंट नीट क्यूट उन्मा एपिसोड 4 के अच्छे स्वागत सुस्वागत टू थर्ड वित् धरणीगुड चैनल धरणीगुड मन तो इप्ड क्वेश्चन अड़कना रेडी उसम 10 एपिसोड कंप्लीट मुद्दीपीड गीत मुद्दीपीड సో మీరు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక్కడ నుంచి ఏ ఎపిసోడ్ చేస్తే బాగుంటది మా గురించి మాతో బాగుందా లేదంటే ఈ ట్రూత్ ఆర్ డేర్ ఎపిసోడ్ బాగుందా లేదంటే ఇంకేమైనా కావాలా కావాలని అడగండి మా దగ్గర నుంచి అంటే మాకు వచ్చింది అయితే ఇదే వ్లాగ్స్ తీయడం ఈ ట్రూత్ ఆర్ డేర్ క్వశ్చన్స్ అడగడం ఫన్నీగా చేసుకోవడం ప్రాంక్స్ తీస్తే ఈ మధ్యన ఏమవుతుందంటే భార్య మీద ప్రాంక్ చేస్తే భార్య మీద చేసావు అంటాను రామాయ క్రాంక్ చేసి భర్త మీద చేస్తే సిగ్ లేకుండా భర్త మీద చేసావు అని చెప్పేసి తిడతా ఉన్నాను అమ్మ మీద చేస్తే ఇంకా పెద్ద తప్పు నాన్న మీద చేస్తే అసలు తప్పు పబ్లిక్ మీద చేసావు అనుకో న్యూస్ ఛానల్లో ఏమో కావబడతాయి మళ్ళీ ఇద్దరికి తెలుసు బట్ ఇద్దరు నటించేస్తా ఉంటారు ప్రాంక్ తీసినోడు నటిస్తాడు ప్రాంక్ తీపించుకున్నోడు కూడా నటించేస్తారు బట్ నాకు అలాంటి అయితే నచ్చదు సో అందుకనే మేము అది స్క్రిప్టెడ్ గా స్క్రిప్టెడ్ ప్రాంక్స్ గట్టా మేము ఎప్పుడూ ప్లాన్ చేయలేదు బట్ చూద్దాం ఏదైనా మంచి అకేషన్ వస్తే మంచి మంచి కాన్సెప్ట్ వస్తే చేద్దాం లైక్ ఇప్పుడు క్వశ్చన్స్ అయితే తన త్వరగా అడిగేస్తది మనం త్వరగా కంప్లీట్ చేసేద్దాం ఓకే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్స్ ద పిటియెస్ట్ థింగ్ యు హావ్ ఎవర్ ముందు అడిగేసారు ఏ అడగలే పిటియెస్ట్ థింగ్ అంటే పిటియెస్ట్ అంటే ఏం చెప్ప నాకు తెలియదు ముద్దు అనుకుంటున్నా ముద్దుగా థింగ్ హావ్ ఎప్పుడైనా నువ్వు ముద్దుగా పని ఏదైనా చేసావా ద పిటియెస్ట్ థింగ్ యు హావ్ ఎవర్ డన్ అదే గూగుల్ లో సెర్చ్ చేశాను అన్నమాట పిటియెస్ట్ థింగ్ అంటే పనికిమాలిన పని ఏదైనా చేసావా అంటే ఇదే పనికిమాలిన పని అంటే నాకు ఇంగ్లీష్ వచ్చు అని చెప్పేసి వచ్చేస్తా ఉంటాను బట్ తను క్వశ్చన్స్ అడుగుతా ఉంటది అవి ఎవరికి తనకి అడిగిన తనకి అర్థం కాదు మరి అర్థం చేసుకుందాం పని మరి అర్థం చేసుకుని ఏదో నేను ఆన్సర్ చెప్తాం అనుకుంటే నాకు అర్థం కాదు ఇది ట్రూత్ డేట్ గీతకుండా వేస్తుంది అన్నమాట పెట్టింగ్ అంటే అంటే లీస్ట్ ఇంపార్టెన్స్ అన్నమాట తక్కువ ఇంపార్టెన్స్ కలిగింది పనికి రాంది ఏదైనా ఉంది అని అంటే ఇదే చేస్తానండి ప్రెజెంట్ ఇది తను మంచి క్వశ్చన్స్ అడిగానంటే పనికి రాని ఆ పనికి రాని క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయడానికి నేను గూగుల్లోకి వెళ్ళి తన ఆన్సర్ సెర్చ్ చేసేసి ఒక అరగంట సేపు ఆ తర్వాత దానికి ఆన్సర్ చేయను ఇదే పెట్టేస్ట్ థింగ్ అన్నమాట ఫస్ట్ బాగుంది నేను అడిగింది బాగోకపోయినా కామెడీ చూసి ఎంత పండించానో ఏటనుకున్నావు ధరణి గుడ్ల అంటే ఓకే నెక్స్ట్ అడుగుతున్నా అది నీకు పనికి వచ్చిన పని రాని నాకు తెలీదు సెకండ్ వన్ వచ్చేసి వాట్ ద లాస్ట్ థింగ్ యు క్రైడ్ అబౌట్ ఫస్ట్ ద లాస్ట్ థింగ్ యు క్రైడ్ అబౌట్ అంటే నువ్వు దేని గురించి చివరిసారిగా ఏడ్చావు అని చెప్పేసి నేను చివరిసారిగా దేని గురించి ఏడ్చాను అంటే నిన్న సడన్ గా నాకు స్టమక్ పెయిన్ అయితే వచ్చేసింది ఒక రెండు నిమిషాలు అయితే చాలా ఇబ్బంది పడ్డాను నేను ఒక్కసారిగా అంటే లోపల దాగి ఆపేసుకున్నాను కానీ బట్ లాస్ట్ టైం అంటే రియల్ గా నేను ఏడ్చింది అయితే ఒక వన్ మంత్ బ్యాక్ మా ఫాదర్కి హార్ట్ సర్జరీ అయితే చేరిపోయారన్నారు కదా వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేశారు తర్వాత సర్జరీ అన్నారు అనగానే ఆటోమేటిక్గా నాకు కళ్ళ నుంచి నీళ్ళైతే దిగిపోయి ఆ రోజు హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్కి లోపలికి తీసుకెళ్ళినప్పుడు కూడా మాకు చెప్తారు కదా లాస్ట్ టైం చూసుకొని వచ్చేయండి తర్వాత సంతకాలు పెట్టండి అని చెప్పేసి అప్పుడు వాట్స్ ద వరస్ట్ లై యు హావ్ ఎవర్ టోల్డ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడైనా నీ గర్ల్ ఫ్రెండ్ కి అబద్ధం చెప్పావా అది కూడా వరస్ట్ ది ఇది ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నట్టు ఉన్నాం మరి ఇది పంపించావు కొత్తది అంటే అందులో కొన్ని క్వశ్చన్స్ నువ్వు పైకి ఎంత అడుగుతా ఉంటావు కదా నీకు గుర్తుండదా నీకు తెలియలేదంటావా అంటే బ్రెయిన్ అక్కడతో ఆగిపోయిందా ఇంకా డెవలప్ అవ్వలేదు
అమ్మాయికి నువ్వు నాతో మాట్లాడట్లేదు కదా, నేను బాధపడతా ఉన్నాను బాధపడతానని చెప్పేసి నా కొలీగ్ నన్ను చూసి నన్ను దగ్గరకు వచ్చి నన్ను ఓదారుస్తుంది, ఓదారుస్తుంటే నేను తనకి అట్రాక్ట్ అయిపోతా ఉన్నాను, నేను తనతో లవ్లో పడిపోతానేమో అని చెప్పేసి అబద్ధం ఆడాను. దానివల్ల తను నిజంగానే అనుకుని నన్ను వదిలేసింది అని చెప్పేసి. వాట్ ఇల్లీగల్ థింగ్ హ్యావ్ యూ డన్ రీసెంట్లీ? ఇల్లీగల్ థింగ్ మనం చేసిందంటే ఇల్లీగల్ పనులు మనం ఏం చెయ్యం, బట్ అదేదో అంటాం కదా, అంటే అది ఇల్లీగల్ కాదు బట్ ఇప్పుడు మేము ఉండేది తెలంగాణ కదా, బట్ మేము మా ప్రాపర్ వచ్చి ఆంధ్ర కదా. ఎప్పుడైనా మేము కార్ జర్నీ చేసినప్పుడు ఏంటంటే తెలంగాణలో పెట్రోల్ కొట్టించుకుని వెళ్తాం, ఎందుకంటే ఆంధ్ర కంటే తెలంగాణలో ఒక 3 రూపాయలు తక్కువ అన్న. అది ఇల్లీగల్ అదంటే ఇల్లీగల్ అని కాదు బట్ అంటే అక్కడ కొట్టించాల్సింది ఇక్కడే కొట్టేస్తున్నాం కదా అని అన్నాడు. ఒకవేళ పెట్రోల్ కొట్టించాల్సి అక్కడ ఆంధ్రలో వచ్చినా కూడా నేను చూసుకుంటాను అన్నాడు. తెలంగాణ వరకు వెళ్ళిపోతే సరిపోతుందని అక్కడికి వెళ్ళా కొట్టించుకుందాం అని చెప్పేసి ఆగిపోతూ ఉంటాను. తర్వాత ఒకటి మొన్న రీసెంట్గా ఒక ఫుల్ బాటిల్ తెలంగాణ నుంచి ఆంధ్రకి తీసుకెళ్ళాను అనమాట. యాక్చువల్గా 3 లీటర్స్ వరకు ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి అని అన్నారు, బట్ మాకు 3 లీటర్స్ అయితే అవసరం లేదు, ఒక బాటిల్ పార్టీ అయితే ఉంది, సో దానికోసం అని చెప్పేసి ఇల్లీగల్ థింగ్ చెప్పాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి వుడ్ యూ స్ప్రెడ్ ఏ నాస్టీ రూమర్ అబౌట్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఫర్ $1 మిలియన్? అంటే నీ గర్ల్ ఫ్రెండ్ గురించి లేదంటే నీ భార్య గురించి భర్త గురించి ఒక $1 మిలియన్ ఇస్తాము, దాని గురించి ఏదైనా పనికి మాలినది రూమర్ ఏదైనా అబద్ధం స్ప్రెడ్ నువ్వు చేస్తావా అని చెప్పేసి అని అంటే మన వాళ్ళ గురించి మనం రూమర్ స్ప్రెడ్ చేయడం అనేది చాలా చండాలం అనేది. అంటే సో అటువంటి రూమర్స్ ఎప్పుడు మనం స్ప్రెడ్ చేయాలి అనుకో మనం. What's one way you got revenge on someone who wronged you? నువ్వు అడిగే క్వశ్చన్స్ ఏవి కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదు. ఇదిగో నది ఇప్పుడు నువ్వు ఇచ్చిందే కదా, అందులో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి లెక్క పెట్టు నాకు అర్థం కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఉన్నాయి, అందులో అన్ని అడిగే ఉన్నాయి. ఇది అడిగిందంటే ఇది అడిగేసాను. అలా కాదు, ఇప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ ఉండి దాని ఆన్సర్ ఏంటో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేటట్టు ఉండాలి నీకు తెలియాలి. ఇంగ్లీష్ వస్తే కదా తెలియదండి, నాకు ఇంగ్లీష్ రాదని చెప్పాను కదా ఫ్రాంక్. మరి అని అంటే నాకు చెప్పిస్తే నేనే మంచి క్వశ్చన్ ఎంచుకొని నేనే చెప్తాను కదా ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడిగాను. లేకపోతే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్స్ అన్ని ఎలాగున్నాయి తెలుసా, ఇప్పుడు ఇల్లీగల్ థింగ్స్ అవన్నీ పబ్లిక్ గా చెప్పుకోకూడదు, తర్వాత ఇప్పుడు నాస్టీ థింగ్ ఇప్పుడు నాస్టీ థింగ్స్, తర్వాత ప్రిటియస్ థింగ్స్, తర్వాత ఏమంటావు అంటే క్వశ్చన్ అడిగింది ఏంటంటే నీకు ఎవడో మోసం చేసినోడి నువ్వు ఏ విధంగా వాడి మీద రివెంజ్ తీసుకుంటావు, అసలు మోసం చేసినాడు ఎవడు వాడి మీద రివెంజ్ ఎలా తీసుకుంటాము? నీకు ఇంగ్లీష్ తెలుసు కాబట్టి నువ్వు వాళ్ళకి అన్నావు నేను కరెక్టే, బట్ నాకు తెలుసుకోవాలి అంటున్నాను, తెలుసుకోవాలి. ఇంగ్లీష్ చదివితే నువ్వు వాక్యం చదివావు అనుకో, నీకు వాక్యంలో ఒక 4-5 పెద్ద పాయింట్లు అయితే పెద్ద క్వశ్చన్స్ అయితే ఉంటాయి, పెద్ద వర్డ్స్ అయితే ఉంటాయి, ఆ పెద్ద వర్డ్స్ ఆన్సర్ కనిపించావు అనుకో నీకు క్వశ్చన్ తనకు ఆన్సర్ తెలుసుకో. గూగుల్ సెర్చ్ చేయి, ఇప్పుడు నాకు తెలిసేది ప్రిటియస్ట్ థింగ్ అని అంటే ఫస్ట్ క్వశ్చన్ అడిగావు నాకు తెలిసేది అంటే నేను గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసుకున్నాను అంతే. ఇప్పుడు నేను వెంట వెంట సెర్చ్ చేసి నీకు అది అడగాను. ఇది ఈరోజు బ్లాగ్ అనమాట, కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్వశ్చన్స్ అయితే అడిగింది, బట్ నేను అతనికి 11 క్వశ్చన్స్లో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, ఒక 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అవి అడుగుతుందేమో అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఒక 2 అడిగింది, మిగతా 3 పెద్దగా అంటే ట్రూత్ ఆర్ డేర్ క్వశ్చన్స్లో ఏదో అడుగుతాము అవతల వాళ్ళు ఆన్సర్ చెప్తారన్నట్టే ఉన్నాయి తప్పించి ఇన్ డెప్త్గా వెళ్ళే క్వశ్చన్స్ అయితే కాదు. ఇది ఈరోజు ఇటు ట్రూత్ ఆర్ డేర్, మా రసూపాప ఏమో బాగా అల్లరి పడుతుంది, మా
ధర్ని పాపేమో ఇప్పుడు దాని గురించి తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. దేపు మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే నేను ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ, బై బై, సీ యూ, మిస్ యూ.